మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం న్యాయమైన అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలపై పోరాడుతున్నటువంటి సిఐటియు అనుబంధ సంఘాల అయినటువంటి యూనియన్ నాయకుడు ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్. వివరాల్లోకి వెళితే చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీలో అంగన్వాడీ మహిళపై దుర్భాషలాడిన వ్యక్తులపై చిలమత్తూరు ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలంటూ హిందూపురం డిఎస్పీ ఆఫీస్ వద్ద వినతిపత్రం అందించిన సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి 3 రోజుల క్రితం సచివాలయ సిలమత్తూరు మండలానికి సంబంధించి కోడూరులో సచివాలయ ఉద్యోగుల దగ్గర వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అంగన్వాడీ వర్కర్లని ఏకవచనంతో మాట్లాడుతూ చాలా అక్కడ దూషించడం జరిగింది. ఇది సరైనది కాదు, మహిళల పట్ల ఇట్లా మాట్లాడడము సరైనది కాదు అని చెప్పేసి సిఐటి నాయకులు మాట్లాడితే నువ్వేంది మాట్లాడేది, నీ కథ చూస్తానది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా దుర్భాషలాడినారు, దబాయించి నూకులాడి ఇదంతా జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఇట్లా మహిళల్ని ఇట్లా దూషించడం జరిగింది. ఆ దూషించినటువంటి మహిళలు కూడా ఎవరైతే ఎస్టీకి సంబంధించినటువంటి అమ్మాయి, అట్లాంటి వాళ్ళ పట్ల ఒక ఉద్యోగి అట్లా హీనంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. అందుకని దీని మీద మేము కేసు పెట్టాం సిలమత్తూరులో. పెడితే ఆ కేసుని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు దాని పట్ల యాక్షన్ తీసుకోకుండా మేము ఇచ్చిన కేసుని, కానీ ఆపోజిట్ వాళ్ళు ఇచ్చిన కేసు మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి అతను కేసు ఇస్తే స్వయం ఆయన రాసుకొని వచ్చి ఇచ్చినాడు, ఇస్తే దాన్ని చింపేసి ఇట్లయితే సెక్షన్లు పెరుగు అని చెప్పేసి పోలీసులు ఎస్ఐ గారే సిలమత్తూరు ఎస్ఐ గారే ఆయన ఆ పద్ధతిలో ఆయన వేలో రాసి అతని మీద కేసు పెట్టించడం జరిగింది. కాబట్టి ఈరోజు బెల్బిల్ కేసులాగా ఆయన నిన్న పుట్టపర్తికి వచ్చినారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల మీద వచ్చింటే వెంటబడి అక్కడ వచ్చి ఆటింటికి వస్తుంటే మధ్యలో అరెస్ట్ చేసి తీసుకుని వచ్చినారు. మేము అడుగుతున్న సిలమత్తూరు ఎస్ఐ గారిని, ఈరోజు సిలమత్తూరులో అక్కడ ఇసుక దందా జరుగుతోంది,
అక్రమ మద్యం దొంగ జరుగుతుంది. వాళ్ళందరినీ పట్టుకోకుండా మేము మా నాయకులు ఏమి అక్రమాలను చేయలేం, దొంగతనాలు చేయలేం, దోపిడీలు చేయలేం. మరి నిజాయితీగా కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల పట్ల అంత కక్ష కట్టి అరెస్ట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నీకు అట్లాంటి ఉద్దేశం ఉంటే, వైఎస్ఆర్ పట్ల మీకు సానుభూతి ఉంటే, నువ్వు తక్షణం ఎస్ఐ గారి డ్రెస్ తీసేసి వైఎస్ఆర్ కండవ కప్పుకొని ప్రజలు ఎక్కరండి, అంత ఇంట్రెస్ట్ ఉంటేను. అంతేగాని ఈరోజు మహిళల సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి కేసు పెడితే మా కేసు పక్కన పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరైతే కేసు ఇచ్చినారో వాళ్ళనే అరెస్ట్ చేస్తారా? ఇంత దుర్మార్గం. అందుకని ఈరోజు డిఎస్పీ గారితో కలిసాలని చెప్పేసి ఆయన్ని తక్షణం అతన్ని అరెస్ట్ చేయించాలా, మేము కేసు పెట్టినటువంటి వాళ్ళ మీద అటనే ఎస్ఐ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారు వాళ్ళని పిలిపించి సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము అడుగుతున్నది న్యాయమైన సమస్య, మా పట్ల సిద్ధశుద్ధి లేకుండా వ్యవహరించినటువంటి సహ ఉద్యోగులు వాళ్ళు సమస్యల మీద కేసు పెడితే వాళ్ళు అక్రమంగా మాట్లాడినారని వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైనటువంటిది. అందుకనే ఆ అధికారి పై అధికారి దగ్గరకు వచ్చిన ఆయన స్పందించి అతను తక్షణం పిలిపించి అతన్ని అరెస్ట్ చేయించాలా, ఎస్ఐని పిలిపించి ఆ రకంగా సస్పెండ్ ఏమనేది ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తాం. Hey.